आपका AF न्यूज उर्दू में खैर मकदम है। आज की खबरें। संगारेड्डी टाउन पुलिस स्टेशन में DSP संगारेड्डी बालाजी ने प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए कहा कि 14 तारीख को शांति नगर के गोपाल नामी शख्स के पास विजय नगर कॉलोनी का रहने वाला पेंटर प्रदीप कुमार ने गोपाल के घर में पेंट कर रहा था कि अचानक गोपाल की अहलिया की तबीयत खराब होने पर गोपाल ने प्रदीप को घर पर अकेला छोड़कर उसकी अहलिया को हॉस्पिटल लेकर गया। वापस आने पर इसके घर से 21 तोले सोना चोरी हो चुका था। गोपाल ने फौरी टाउन पुलिस स्टेशन संगारेड्डी पहुंचकर दरखास्त देने पर टाउन सीआर रमेश ने अपनी टीम ASI श्रीनिवास रेड्डी, कांस्टेबल्स मोहम्मद शाकिरुद्दीन, मोहम्मद अनवर पाशा और एम शंकरैया के हमरा 24 घंटे में प्रदीप कुमार को गिरफ्तार करते हुए इसके पास से 21 तोले सोने को हासिल कर लिया। DSP बालाजी ने कहा कि इससे कबल भी ये 7 केसों में मुलविस है, इसके ऊपर हिस्ट्री शीट ओपन किया जाएगा। इन्होंने कहा कि किसी को अगर काम करने के लिए बुलाए तो इन पर भरोसा ना करें और इन पर कड़ी नजर रखें। और कहा कि शांति नगर कॉलेज गोपाल गारु అదే సమయంలో లాక్ చేసిపోతే ఆ ఇంట్లో ఉన్నటువంటి తులాల బంగారాన్ని దొంగిలించుకుని పోయినారని చెప్పేసి సంగారెడ్డి పట్టణ సీఏ గారు రమేష్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే ఇక దర్యాప్తు ప్రారంభించిన సంగారెడ్డి టౌన్ సీఏ గారు, ASI శ్రీనివాస్ రెడ్డి, ఇతర క్రైమ్ పార్టీ అందరూ కూడా ఇమీడియట్ గా దొంగల గురించి చెప్పేగా ఆ ఇంట్లో పెయింటర్ గా పనిచేయడానికి వచ్చినటువంటి మన్నె ప్రదీప్ అని చెప్పేసి పాత నిరసుడు ఇంట్లో ఉన్నటువంటి 21 తులాల బంగారాన్ని దొంగిలించుకుపోయాడని చెప్పి తెలిసింది. వెంటనే అట్టి మన్నే ప్రదీప్ను పట్టుకొని వాళ్ళ ఇంట్లో 21 తులాల బంగారాన్ని ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. 12 అవర్స్లోనే మొత్తం ఆ బంగారాన్ని ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేసినటువంటి టౌన్ సిఏ రమేష్ గారు, ASI శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళ క్రైమ్ పార్టీ అందరూ ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. ఈ యొక్క నేరానికి పాల్పడినటువంటి నేరస్తుడైనటువంటి మన్య ప్రదీప్ ఈ రోజు అరెస్ట్ చేసేసి గౌరవనీయ న్యాయస్థానం ముందు హాజరుపరచబోతున్నాం. 7 కేసుల్లో అతను దొంగతనాలు పాల్పడినాడు. ఇతను పాత నేరస్తుడు, తరచుగా దొంగతనాలు పాల్పడే అలవాటు కూడా కలిగారు. కాబట్టి ఇతనిపై ఎస్టీ సీట్ ఓపెన్ చేస్తున్నాము. అదేవిధంగా ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేయాలని చెప్పేసి సీఏ గారికి వాళ్ళ సిబ్బంది కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు అతన్ని గౌరవనీయ న్యాయస్థానం ముందు హాజరుపరచబోతున్నాం. ప్రాపర్టీ మొత్తం ఇంటాక్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. 21 తులాల ప్రాపర్టీ మొత్తం గోల్డ్ ఆర్నమెంట్స్ అంతా కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ రికవర్ చేసిన ప్రాపర్టీని కోర్టు ద్వారా దానికి సంబంధించిన యజమానికి ఇప్పించడం జరుగుతుంది. విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైనా సరే కొత్త వ్యక్తులు పనిచేయడానికి వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ పెయింట్ చేయడానికి రావడము, సొంత వేయడానికి రావడం, ఇతర పనులకు రావడం జరిగితే అటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏం సంగతి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఐడెంటిటీ ఇన్ని ఐడెంటిటీ ఏ రకంగా ఉన్నాయి ఏం సంగతి తెలుసుకుని వాళ్ళకు పనులకు అసలు వాళ్ళకు ఆహ్వానించాలి తప్ప ఇష్టానుసారంగా ఎవరుపడితే వాళ్ళ పనులు పెట్టకూడదు. ముఖ్యంగా ఎప్పుడైనా అనుమానాస్పద వ్యక్తులు కొత్త వ్యక్తులు ఏమైనా సంచరిస్తున్నట్టు కానీ ఏమైనా తెలిస్తే మాకు పెట్టిన సమాచారం ఇవ్వాలని చెప్పి ప్రతి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరైనా ఊరు వెళ్ళినా లేకపోతే ఇతర ఆసుపత్రి పని కానీ ఇతర పని కానీ పోయినప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి ఎక్కువ నగదు కానీ ఆభరణాలు కానీ ఉంచుకోకుండా బ్యాంకులో లాకర్లు దాచుకోవాలని చెప్పేసి ప్రతి విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైనా ఊరికి పోయినప్పుడు ఏం ఎక్కడైనా ఎమర్జెన్సీ పోయినా కూడా అది అతి సమాచారం పోలీసు వాళ్ళ సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రతి విజ్ఞప్తి చేస్తున్నాము. కాబట్టి కొత్త వ్యక్తులు ఎవరైనా పనికి పెట్టుకున్నట్లయితే వాళ్ళ యొక్క యాంటీజెన్స్ గతంలో వాళ్ళ నైరుజ్యంతో ఉన్నదా, ఎటువంటి వాళ్ళు ఏం చేస్తున్నది విచారించిన తర్వాత వాళ్ళు పనులు పెట్టుకోవాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము.